ఇంకా కొద్ది రోజుల్లోనే మహా అయితే ఒక తొంభై రోజుల్లో రో ఏపీలో ఎన్నికలు అనేది వచ్చేస్తున్నాయి అన్ని పార్టీలు గెలుపు కోసం వ్యూహాలు రూపొందించుకుంటున్నాయని అందరికీ తెలుసు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల మార్పు ద్వారా జగన్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ కొట్టాల్సిందే అని ఇప్పటికే చేతులు కలిపిన చంద్రబాబు పవన్ పట్ల సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టేశారు ఇంకా జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ వామపక్షాలు సైతం శర్రవేగంగా వాళ్ళు కూడా పావులు కదుపుతున్నారు ఎవరితో ఈసారి టయ్యప్ప అవ్వాలని బీజేపీ అనుసరించే వ్యూహం అనుగుణంగా కాంగ్రెస్ కానీ వామపక్షాలు కూడా అడుగు వేస్తున్నాయి ఇంకా టీడీపీ జనసేనతో బీజేపీ కలిస్తే కాంగ్రెస్ వామపక్షాలు కలిసి పోటీ చేస్తాయంట బీజేపీ చేరకుంటే మాత్రం ఆ స్థానాన్ని తాము భర్తీ చేయనున్నారు అయితే తెలుగుదేశం జనసేన దూకుడు మీద ఉన్నాయి వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి చంద్రబాబు వ్యూహాల మీద వ్యూహాలు పొందుతున్నారంటే చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతని విజన్ అలా ఉంటుంది కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఖచ్చితంగా సీఎం అవ్వాలి కాబట్టి జనసేనతో పొత్తు పెట్టుకోవడంతో పాటు బీజేపీ కోసం ప్రయత్నిస్తున్నారు ఇంకా గత ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ కూడా తన వైపే తిప్పేసుకున్నారు ఇంకా నారా లోకేష్ పాదయాత్ర సక్సెస్ఫుల్గా పూర్తి అయిపోయింది మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర ఇంకా జనసేనకు ఇవ్వబోయే స్థానాల విషయం ఎటువంటి వివాదాలు లేకుండా చూసుకోవాలని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా భావిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అభ్యర్థులను మార్చడంతో పాటు అసంతృప్తులను గాలం వేసేందుకు చంద్రబాబు రకరకాల ప్రయత్నాలనేది ఇప్పటికే ప్రారంభించేశాడు చివరకు వైఎస్ కుటుంబంలో ఉన్న విభేదాలు సైతం సద్వినియోగం చేసుకోవాలని కూడా చూస్తున్నాడంట ఎప్పటికే వైఎస్ శర్మిలా నారా కుటుంబానికి ఒక గిఫ్ట్ పంపించిన విషయం అందరికీ తెలుసు అయితే జగన్ అంత ఈజీగా తన పట్టును వదులుకుంటారంటే నో ఛాన్స్ అనే ప్రశ్న వినిపిస్తుంది ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై మంది అభ్యర్థులను మార్చేందుకు ఆయన సిద్ధమైనాడు అందులో కొందరికి స్థాన చలనం కల్పించాలని కూడా చూస్తున్నాడంట అయితే ఇది సాహతంతో కూడుకున్న పనే చెప్పవచ్చు బీజేపీ అనుసరిస్తున్న ఫార్ములానే జగన్ కూడా కొనసాగిస్తున్నాడు బీజేపీ వివిధ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చి విజయం సాధించింది వచ్చే ఎన్నికల్లో వంద మంది ఎంపీ అభ్యర్థులను మార్చినట్లు స్పష్టం చేసింది బీజేపీ ఇప్పుడే అదే ఫార్ములాను జగన్ కూడా అనుసరిస్తున్నారంట పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతున్నాడు ఎంపీలను ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేలను ఎంపీగా పోటీ చేయించేందుకు ఆయన ఆలోచన ఎటువంటి పట్టింపులకు పోకుండా సొంత వారిని సైతం పక్కన పెట్టేందుకు జగన్ కూడా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి ఈసారి ఎలక్షన్స్లో ముందుకెళ్తాడు విపక్షాలకు ఒక లెక్క ఉంటే జగన్కి ఇంకో లెక్క ఉందంటారు పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చడం ద్వారా ఎంతటి సాహసానికైనా జగన్ జికదారుతారని సంకేతాలే పంపించేశాడు చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు అంతకు మించి తాను ప్రకటిస్తానని చెప్పేశాడు టీడీపీ జనసేన కూటమిలోకి బిజెపి తేవాలని చంద్రబాబు భావిస్తుంటే దానిని అడ్డుకుంటూ వస్తున్నారు టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరినా కూడా సీట్ల సర్దుబాటు వద్ద మడత పేచి వస్తుందని అందరికీ తెలుసు ఓట్ల బదలాయింపు అంత సవ్యంగా జరగకుండా తన ప్రయత్నాలైతే చేస్తున్నాడు ఇంకా సంక్షేమ పథకాలను పెంచాలని కూడా భావించేశాడు కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీని ఎదిరించి పార్టీని పెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ను నామరూపాలు లేకుండా చేయడంతో పాటు తాను అనుకున్నది కూడా సాధించగలిగాడు అటువంటి జగన్ తప్పటడుగులు వేయరని ఆయనకు లెక్కలుంటాయని అందరికీ తెలుసు కానీ ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎంపీలను ఎమ్మెల్యేలుగాను ఎమ్మెల్యేలను ఎంపీలుగా ఆయన మార్చినా సరే నా లెక్క ప్రకారం ఈసారి ఎలక్షన్స్లో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్ని విధంగా ముందుకెళ్తానని చెప్పి ఈ పాటికే స్పష్టంగా తను చెప్పేశాడు